మన తండ్రి అయిన దేవునియు ప్రభు అయిన యేసుక్రీస్తునియు కృపయు సమాధానము మీకు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. ప్రార్థన. అత్యంత ప్రేమ కృప కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు దేవ, త్రిత్వకాలము 14వ పరిశుద్ధ ఆరాధన సందర్భముగా వాక్యమును ధ్యానించే ఒక చక్కని అవకాశం మీరు మాకు కలుగు చేసినందుకు వందనాలు ప్రభువా. ఇదిగో చదువుబడినటువంటి లేఖన భాగాలను ఆధారంగా చేసుకొని ధ్యానములోనికి వెళ్ళుచుండగా ధ్యానమంతటి పైన మీ అధ్యక్షత ఆధిపత్యం వహించండి. క్రమముగా మర్యాదగా నీ నామమునకు మహిమకరముగా వాక్య ధ్యానము కొనసాగింపచేయండి. వాక్యాన్ని ఎవరైతే విశ్వాసముతో విధేయత వహించి శ్రద్ధ కలిగి వింటున్నారో ప్రభువా, వారికి ఎంతో దీవెనకరమైనటువంటి వాక్య ధ్యానముగా ఆశీర్వాదం కలిగించే వాక్య ధ్యానముగా కొనసాగింపు దయచేయమని, నీ సాధముగా నన్ను బలపరిచి నీ శక్తి చేత బలము చేత ఆత్మచేత నింపి నీ నోటి బోరగా నన్ను బలముగా వాడుకుని మీరే మహిమ పొందుకోమని నీ సహాయము కోరుచు యేసు ఘనమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, త్రిత్వకాలము 14వ పరిశుద్ధ ఆరాధన. ఇట్టి ఆరాధనలో మనకి ఇవ్వబడినటువంటి ధ్యానము నిమిత్తమైనటువంటి లేఖన భాగాలు, మొదటిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి పత్రికా పాఠ్య భాగముగా అపోస్తలుడు అయినటువంటి పౌలు గలతీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 24 వచనాల లేఖనాన్ని మనం చదువుకున్నాం. అలాగే సువార్త పాఠ్య భాగముగా లోకా సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనముల లేఖనాన్ని మనం చదువుకున్నాం. ఈ రెండు లేఖన భాగాలని ఆధారంగా చేసుకొని నేటి ధ్యాన అంశము శరీరానుసారమైన నడిపింపు, ఆత్మానుసారమైన నడిపింపు. ఎట్టి నడిపింపు నీవు కలిగి ఉన్నావు అని నేటి ధ్యానాన్ని ఇట్టి అంశం చేత ధ్యానించాలని నా ఆశ. ప్రియమైనటువంటి దేవుని సంగమ, చూస్తున్నటువంటి ఈ సమాజంలో ప్రజలు వివిధ రకాలుగా వారి యొక్క జీవనాన్ని జీవిస్తూ ఉంటా ఉంటారు. మనం చూస్తున్న నేటి సమాజంలో ప్రజలను వివిధ రకాలుగా విభజించవచ్చు. ఒక్కొక్క విషయాన్ని బట్టి ఒక్కొక్క విధముగా విభజిస్తూ ఉంటాం. ఆర్థిక పరంగా మనం చూస్తే ధనవంతులైనటువంటి వారు ఒక జాబితా, మధ్యతరగతి వారు ఒక జాబితా, పేదవారు మరి ఒక జాబితాగా ఉంటుంది. ఇది ఆర్థిక పరమైన విషయంగా చూస్తే. అదే స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి చూస్తే విద్యా దృక్పథంలో జ్ఞానవంతులు ఉంటారు, అలాగే సాధారణమైనటువంటి చదువు కలిగినటువంటి వారు ఉంటారు, అలాగే అజ్ఞానవంతులు కూడా ఉంటూ ఉంటారు. చదువులో వెనకబడినటువంటి స్థితి ఇది విద్యారంగంలో మనం చూడవచ్చు, అలాగే ఆరోగ్య రంగంలో కూడా చూడవచ్చు. పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు, మామూలుగా సాధారణమైన ఆరోగ్యం కలిగిన వారు, పూర్తిగా అనారోగ్యం కలిగినటువంటి వారు. ఈ విధముగా సమాజంలో ఆయా విషయాలను బట్టి ప్రజలను ఈ విధంగా విభజిస్తూ ఉంటారు. ఇదే నేపథ్యంలో బైబిల్ ఆధారంగా ప్రజలను విభజించగలిగితే 4 విధాలుగా ప్రజలు విభజింపబడతారు. మొదటిగా దేవుని భయం లేకుండా లోకాన్నే ప్రేమిస్తూ లోకం పట్ల చాలా శ్రద్ధ వహిస్తూ లోక కార్యాచరణలో ముందుకు సాగుతున్నటువంటి అటువంటి జనమును మనం చూస్తూ ఉంటాం. వీరికి దైవముతో పని లేదు, లోకమే సమస్తము కూడా లోకమే వారికి కేంద్రముగా ఉంటుంది. ఇటువంటి ప్రజలు సమాజంలో మనకు కనబడుతూ ఉంటారు. ఇది ఒక కేటగిరీ. రెండవ కేటగిరీ పూర్తిగా దేవునితోనే సంబంధం, దేవుడే కేంద్రం, లోకముతో వారికి ఎటువంటి పని లేదు. నిత్యము ప్రార్థనలు, వాక్యాలు, పాటలు, దేవుని స్తుతించి దేవునితోనే సహవాసములో దేవుడే కేంద్రంగా ముందుకు సాగుతున్నటువంటి బిడలు. ఇది మరి ఒక కేటగిరీ. ఇకపోతే మూడవ కేటగిరీ దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవుని యందు పరిపూర్ణమైనటువంటి భయము, భక్తి, ప్రేమ అనేది కనపరచకుండా లోక సహవాసములు, లోకేచ్ఛలతో, లోక కోరికలు, లోక సహవాసాలతో ముందుకు సాగుతున్నటువంటి బిడ్డలు.
దేవుని బిడ్డలమని చెప్పుకుంటారు కానీ లోకముతో సహవాసం చేస్తూ ఉంటారు. ఇది మరో కేటగిరీ. ఇంకొక కేటగిరీ, నాలుగో కేటగిరీ కూడా ఉన్నది. లోకంలో ఉంటూ ఉంటారు కానీ దేవుడంటే కొంచెం భయము, దేవుడంటే కొంచెము భక్తి, ప్రేమ, అభిమానము, గౌరవము ఉన్న జనము కూడా లేకపోలేదు. ఈ విధముగా నాలుగు కేటగిరీలు ప్రజలలో మనం చూడవచ్చు. ఈ నాలుగింటిని కూడా ఈ దిన లేఖన భాగాలను ఆధారంగా చేసుకొని రెండు కేటగిరీలుగా, రెండు విభజనలుగా విభజిస్తే, ఒక కేటగిరీ శరీరానుసారముగా జీవించే మనుషులు, రెండవది ఆత్మీయానుసారముగా జీవించే మనుషులుగా చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని మనం మొదలు పెట్టుకొని వాక్య ధ్యానంలో ముందుకు సాగుదాం. నీవు ఎట్టి నడిపింపు కలిగి, నీవు ఎట్టి విధముగా జీవిస్తున్నావు? శరీరానుసారంగా జీవిస్తున్నావా, ఆత్మానుసారమైనటువంటి నడిపింపు కలిగినటువంటి జీవితంలో ముందుకు సాగుతున్నావా అనేది ఈ దినాన నీవు ఈ ధ్యానం ద్వారా ఒక్కసారి పరీక్షించుకోవాలా, సరి చేసుకోవాలా, ఒక చక్కని మార్గంలో ముందుకు నడవాలని నా యొక్క కోరిక. చదువుబడినటువంటి లేఖన భాగము ముందుగా పరిశుద్ధ సువార్త పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనములు గల లేఖనము. ఇక్కడ అందరికీ పరిచయం అనేటువంటి ఒక చక్కని దృష్టాంతం ఇక్కడ వ్రాయబడి ఉన్నది. గతించిన 2-3 లేదా ఈ దినముతో కలిపి 4 వారాల ధ్యానాన్ని మనం చూస్తే, ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి నుండి మనము పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి విషయాన్ని మనం గమనించాలి, గుర్తించాలి. ఒక వారమైతే త్రిత్వకాలము, ఈ 4 వారాల్లో ఒక వారాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఒక నత్తివాడు, చెవిటివాడు అతగాడి నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మరి యొక్క వారము ఒక పరిచయుడు, ఒక సుంకరి, సుంకర ద్వారా మరి యొక్క వారం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. గతించిన వారము ఒక సమరయుడు, మంచి సమరయుడిగా మనం ధ్యానం చేసాం. అతగాడి నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అదే క్రమంలో ఈ దినాన్ని కూడా ఒక వ్యక్తిని ఇక్కడ కేంద్రముగా పెట్టి ఆ వ్యక్తి నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలలో మనము ముందుకు ధ్యానాన్ని కొనసాగిద్దాం. యేసుప్రభు వారు యెరూషలేము వెలదల్చి గలలయ, సమరయ ఆ మధ్య మార్గము గుండా ఆయన ప్రయాణిస్తూ యెరూషలేములకు సమీపించడానికి ముందుకు సాగుతూ ఉంటాడు. ఆ క్రమంలో ఒక గ్రామాన్ని సమీపించినప్పుడు ఆ గ్రామమునకు చేరువలో ఒక 10 మందితో కూడిన ఒక గుంపు యేసుప్రభునకు ఎదురుగా వస్తారు. ఈ 10 మంది కుష్ఠవ్యాధితో బాధపడుచున్నటువంటి వారు. కుష్ఠవ్యాధి చేత ఊరి గవని వెలుపట, పాలెమునకు వెలుపట జీవించవలసినటువంటి పరిస్థితి వారికి కలిగి ఉన్నది. వారు యేసుప్రభుని సమీపించే ఈ క్రమంలో ధర్మశాస్త్రమైనటువంటి నడిపింపు వారిలో చూడవచ్చు. ఏమిటంటే, ధర్మశాస్త్రము ఇట్టి వ్యాధిగ్రస్తులను, మరి ముఖ్యంగా కుష్ఠవ్యాధితో ఉన్నవాడిని అపవిత్రుడిగా ఎంచుతున్నది. ఇది మొదటి విషయం. రెండవది, మనుషులకు దూరముగా వెలివేసినటువంటి స్థితిలో ఉంచుతుంది ధర్మశాస్త్రం. అయితే అట్టి విధానాన్నే వీరు ఇప్పుడు అనుకరిస్తున్నట్లుగా మనం గమనించాలి. యేసుప్రభువుని సమీపించారు, యేసుప్రభువునకు ఎదురుగా వచ్చారు, మొదటి విషయం. రెండవది, యేసుప్రభువునకు దూరముగా నిలువబడ్డారు, ఇది రెండవ విషయం. మూడవ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుప్రభువా అని ప్రస్తావించారు. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకుంటే, హృదయమునందు విశ్వాసం ఉంచితే వెంటనే వారికి రక్షణ అనేది కలుగుతుంది అని పౌలు భక్తుడు రోమాపత్రికలో తెలియపరిచాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు 10 మంది కూడా ముక్త కంఠముతో ఒకేసారి యేసుని ప్రభువుగా అంగీకరించారు, విశ్వసించారు, ఆ రీతిగా పిలిచారు, యేసు ప్రభువా అని. ఇది మూడవ విషయం. నాలుగవ విషయం, యేసు ప్రభువుని ప్రభువా అని విశ్వసించి పిలిచి అంగీకరించడం మాత్రమే కాదు, కానీ యేసు ప్రభువుని కరుణించమని వేడుకుంటున్నారు, కేకలు వేస్తున్నారు. వారి కేకలు వేయటలో గల అర్థము వారి యొక్క ఆవేదనను కూడా మనం గుర్తిరగాల. కేకలు వేసే అంత ఆవేదనలో, దుఃఖములో వారు మునిగిపోయారు. కాబట్టి ఈ యొక్క అవకాశము వారు సద్వినియోగం చేసుకోకపోతే మరి యొక్క అవకాశం వారికి లేదు అన్న సంగతి
సంగతిని వారు గుర్తిరిగి ఈ ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లో వారు ఎంత వరకు ప్రయత్నం చేశారంటే చివరికి కేకలు వేసి వారి యొక్క అవకాశాన్ని మరి దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకున్నట్టుకై ముందుకు సాగుతున్నారు పెద్ద పెద్ద కేకలు వేశారు అంత వేదనతో వారు ఉన్నారు ఆ వేదనకు మనము ఎంత వేదనని చూడగలిగితే వారు ఎంతగా కేకలు వేశారో అంతగా వారు వేదనగా ఆ కుష్టి వ్యాధిని బట్టుంగిపోయిన స్థితిని మనం గమనించాలి అంత మాత్రమే కాదు యేసు ప్రభువారు వారికి స్పందించినప్పుడు ఈ నాలుగు విషయాలే కాదు వారిలో మరిన్ని విషయాలు కూడా మనం గుర్తు చేసుకోవాలి యేసు ప్రభుని ఎదుర్కొన్నారు యేసు ప్రభుకు దూరముగా నిలిచారు యేసుని ప్రభుగా అంగీకరించారు విశ్వసించారు పిలిచారు యేసు ప్రభుని కరుణించమని కేకలు వేశారు నాలుగవది ఐదవది వారు యేసు చెప్పిన మాటను విన్నారు ఐదవది ఆరవది యేసు మాట విని విశ్వసించారు అదే రీతిగా మరియొక విషయం వారు విధేయత వహించి వారు వెళుతున్నారు ప్రియమైన దేవుని సంగమ గమనించ ఇన్ని విషయాలు వారిలో గమనించినప్పుడు వారు వెలుచుండగా మార్గమందు వారు శుద్ధులయ్యారు ఈ ఏడు విషయాలు వారు వారి జీవితంలో ఎప్పుడైతే కలిగి ఉన్నారో వారు వారున్న కుష్టి వ్యాధి నుండి శుద్ధులై చక్కని స్వస్థత పడిన వారిగా చక్కని ఆరోగ్యవంతులుగా తీర్చబడి ఉన్నారు ప్రియమైన దేవుని సంగమ గమనించాలి యేసు ప్రభు వారు కూడా స్పందించినప్పుడు యేసు ప్రభు వారిని చూచాడు అదే రీతిగా మీరు వెళ్ళండి యాజకుల దగ్గరికి అని సెలవు ఇచ్చాడు తర్వాత యాజకులకు మీరు కనపరచుకోండి అని కూడా తెలియపరిచాడు యేసు ప్రభు వారు ఈ రీతిగా వారి ఎడల స్పందించడం మనము గుర్తు చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం గుర్తెరగాల కుష్టి వ్యాధి చేత వీరందరూ కూడా ఐక్యముగా ఉండగలిగారు ఒకవేళ కుష్టి వ్యాధే అనేది వారిలో లేకపోతే వారిలో రెండు వర్గాలుగా విడిపోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ కుష్టి వ్యాధిని తీసి వారిలో నుండి పక్కన పెడితే వారు నిజంగానే రెండు వర్గాలుగా అయిపోతారు ఏమిటి ఆ రెండు వర్గాలు అంటే వారిలో ఉన్నవారు ఒక వర్గం 9 మంది ఉంటున్నారు మరి ఒక వర్గంలో ఒకడే ఉంటున్నాడు 9 మంది ఎవరంటే యూదులైనటువంటి వారు ఆ ఒకడు ఎవరంటే సమరయుడు అన్యుడిగా పిలువబడి ఉన్నాడు లేఖన భాగం ప్రకారం ఈ కుష్టి వ్యాధి లేకపోతే ఈ విషయమును బట్టి వారు రెండు వర్గాలుగా జీవించేవారు కానీ కుష్టి వ్యాధి వలన వారు ఈ విషయమును పక్కన పెట్టి ఐక్యముగా జీవించడానికి ముందుకు వచ్చారు పాలెము వెలుపట దేవుడైనటువంటి వాడు ఒక్కొక్కసారి మనుషులందరూ ఒకటే మనుషులందరూ సమానులే మనుషులందరూ ఐక్యముగా కలిసిమెలిసి జీవించండి అని తెలియపరచడానికి ఒక్కొక్కసారి ఇలాంటి విపత్తులు ఇటువంటి వ్యాధులు ఇటువంటి సంఘటనలు కలుగు చేస్తూ ఉంటాడు ఆ విషయం మనుషులైనటువంటి మనము గుర్తెరగాల మనము చాలామంది అనేక మంది ఒకలా చెప్పాలంటే అందరూ కూడా ఏదో ఒక ఆటంకాలు పెట్టుకుంటూ ఉంటాం కులమనో మతమనో ప్రాంతమనో ఇంటి పేరనో ఉన్నవారనో చదువుకున్నవారనో ఇలాంటి విభేదాలు లేకపోతే మనుషుల మధ్యన వ్యత్యాసాలు పెట్టుకుంటూ ఉంటాం దేవుడైనటువంటి వాడు అట్టి విషయాన్ని తీసి మనుషులందరూ సమానులే అని చెప్పడానికి కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితిని కూడా ఆయనే నెలకొల్పుతూ ఉంటాడు కాబట్టి మనుషులు ఈ విషయాన్ని గుర్తిరిగి కలిసిమెలిసి జీవించడానికి ప్రయత్నం చేద్దాం అందరూ కూడా సమానమనే భావంతో జీవించే విధముగా ముందుకు సాగుదాం ఈ విషయాన్ని గుర్తెరగాల మన సంఘ విశ్వాసులందరూ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ రెండు వర్గాలు ఏదేమైనప్పటికీ కూడా కుష్టి వ్యాధి చేత ఒక ఐక్య సహవాసంలోనికి వచ్చారు అయితే ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏమిటంటే వారు యేసు చూచి వారిని వెళ్ళి యాజకులకు కనపరుచుకోమని చెప్పినప్పుడు వెంటనే వారు విన్నారు యేసు మాట విశ్వసించారు విధేయత వహించి వెలుచుండగా వారు శుద్ధులయ్యారు అయితే శుద్ధులైన వెను వెంటనే గమనించండి శుద్ధులైన వెను వెంటనే వెంటనే రెండు వర్గాలుగా వారు అయిపోవడం మనం చూడాలి రెండు వర్గాలుగా అంటే వారు నడిచిన రీతి వారు వెళ్ళినటువంటి విధానాలు చూస్తే రెండు వర్గాలుగా మనం అర్థం చేసుకోవాలి ఆ 10 మందిలో రెండు వర్గాలు ఏమిటంటే 9 మంది ఒక వర్గము ఒకడు ఒక వర్గముగానే
మునుపు మనం మాట్లాడుకున్నట్లుగా సేమ్ అయ్యే వర్గాలు మనం ఇక్కడ కనబడుతున్నాయి రెండు వర్గాలు ఆ శుద్ధులైన 10 మంది కుష్ఠరోగులలో ఆ 10 మంది దేవుని దగ్గర రాకుండా ఒకడు మాత్రమే దేవుని దగ్గరికి వచ్చి మిగిలిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళారో అనేది బైబిల్ గ్రంథం మనకి తెలియపరచలేదు అయితే ఆ వచ్చిన ఒకడి గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే ఆ వచ్చిన వాడు ఎట్టి విధమైన నడిపింపు కలిగి దేవుని దగ్గరికి వచ్చాడంటే ఈ దిన లేఖన భాగాలను ఆధారంగా చేసుకొని నేను చెప్పేది ఏంటంటే వాడు ఆత్మీయానుసారమైనటువంటి నడిపింపు కలిగి దేవుని దగ్గరికి వచ్చాడు అని నేను మీకు తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఆత్మీయానుసారమైనటువంటి నడిపింపు కలిగి ఉన్నాడని చెప్పగలనంటే ఒక 3-4 విషయాలు అతడిలో మనం గమనించాలి మొదటి విషయం ఏంటంటే వాడు ఆ వచ్చినటువంటి వాడు 10 మంది శుద్ధులయ్యారు కుష్టి వ్యాధి నుండి స్వస్థపడిన 10 మందిలో తిరిగి యేసు దగ్గరికి వచ్చిన వాడిలో ఒక 3-4 విషయాలు గమనిద్దాం మొదటి విషయం ఏంటంటే వాడు దేవునిని అనగా యేసుని నమ్మాడు నమ్మాడు కాబట్టి యేసు చెప్పిన వెంటనే యేసు మాట విని విశ్వసించి వాడు వెళ్ళుటలో మనం గమనించాలి వాడి విశ్వాసం మొదటగా వాడు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఆ దానిని ఏమంటారంటే ఆత్మీయ ఫలములలో విశ్వాసం అనేది ఒక ఫలము వాడు ఆత్మీయానుసారమైనటువంటి విశ్వాస ఫలమును కలిగి ఉన్నాడు ఇది మొదటి విషయం రెండో విషయాన్ని కూడా మనం గమనించాలా రెండో విషయం వాడు దేవుని మహిమపరిచాడు దేవుని మహిమపరిచటలో వాడు చేసిన క్రియ ఏమిటంటే గొప్ప శబ్దముతో ఇదివరకు గొప్పగా కేకలు వేసాడు వాడు కుష్టి వ్యాధితో ఎంతగా ఆవేదన పడ్డాడో ఆవేదనకు మించినటువంటి ఆ యొక్క కేకలు వేసి తెలియపరిచాడు వాడు ఆవేదనను కానీ ఇక్కడ గొప్ప శబ్దముతో దేవాతి దేవుని స్తోత్రిస్తున్నాడు ఈ శబ్దము అది ఆ శబ్దమును మనము తన యొక్క దుఃఖముగా లేకపోతే వేదనగా పరిగణలో తీసుకోవడానికి వీలు లేదు ఈ గొప్ప శబ్దమును ఎలా చూడాలి అంటే సంతోషముతో వాడు దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం గమనించాలి సంతోషము అనేది కూడా ఆత్మీయ ఫలములలో ఒక ఫలముగా నేను మీకు తెలియపరుస్తున్నాను విశ్వాసం అనేది ఆత్మీయ ఫలములలో ఒకటి సంతోషము అనేది ఆత్మీయ ఫలములలో మరి ఒక ఫలముగా మనకు కనబడుతున్నది అంత మాత్రమే కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అతగాడు ఆత్మీయానుసారంగా నడుస్తున్నాడు నడిచాడు అని చెప్పటంలో మరి ఒక విషయం వాడు కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచాడు అది కూడా క్రియారూపంలో తెలియపరిచాడు ఎట్లాగూ అంటే కృతజ్ఞత వెళ్ళాడు గొప్ప శబ్దముతో వాడు తిరిగి ఎక్కడికి వచ్చాడంటే తిరిగి వచ్చిన విధానమునే నేను కృతజ్ఞతగా నేను మీకు తెలియపరుస్తున్నాను ఎక్కడ ఎవరి ద్వారా స్వస్థపడి ఉన్నాడో అక్కడికి తిరిగి వచ్చటలో తన యొక్క కృతజ్ఞతను వెల్లడిపరిచాడు ఈ అన్యుడైనటువంటి సమరయుడు ఇది మూడో విషయం నాలుగో విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే విధేయత దేవుని యందు విధేయత కలిగి కనపరిచాడు ఆ సమరయుడు ఆ విధేయతను కూడా క్రియారూపంలో తెలియపరిచాడు ఎలాగో అంటే సాష్టాంగపడి ఆయనకు నమస్కారము చేయడం ద్వారా ఆ క్రియ ద్వారా తన విధేయతను చాటుకున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ 10 మందిలో ఒకే ఒకడు ఆత్మీయానుసారంగా నడుచుకున్నాడు దేవుని యందు దేవుని మాటల యందు విశ్వాసం ఉంచాడు రెండవది దేవునిని మహిమపరిచాడు గొప్ప శబ్దముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచాడు తిరిగి వచ్చడం ద్వారా దేవునికి విధేయత కనపరిచాడు సాష్టాంగపడి నమస్కారం చేయడం ద్వారా ఈ అన్ని విషయాల్లో కూడా ఆత్మీయ ఫలములు మనకు కనబడుతున్నాయి అంటే దానిని బట్టి నేను మీకు ఏం తెలియపరుస్తున్నానంటే ఈ అన్యుడైన సమరయుడు ఆత్మీయానుసారముగా జీవించడము నడవడము అనేది కలిగి ఉన్నాడని నేను మీకు తెలియపరుస్తున్నాను అందుకనే యేసుప్రభువారు ఆ విషయాన్ని గుర్తెరిగి వెనువెంటనే ఈ మాట చెప్తున్నాడు నీవు శరీరానుసారముగా స్వస్థత మాత్రమే కాదయ్యా ఆత్మీయానుసారమైనటువంటి స్వస్థత కూడా ఆరోగ్యము కలిగి ఉన్నావని తెలియపరిచే ఒక చక్కని మాట నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది చూడండి ఈ వచ్చిన వాడు కేవలం కుష్టి వ్యాధి నుండి మాత్రమే కాదు ఆత్మీయానుసారమైనటువంటి ఒకవేళ లోటులను తీసివేసుకొని ఆత్మీయంగా ఫలించి ఆత్మీయ ఫలములను కలిగి ఉండే అట్టి ఆరోగ్యకరమైన జీవితంతో భౌతిక పరంగా ఆత్మీయపరమైన ఆరోగ్యము కలిగి ముందుకు వచ్చాడు దేవుని చెంతకు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని యేసు ప్రభువారు తెలియపరిచాడు అట్టి విధముగా నీవు నేను జీవించగలగాలి
ఆత్మీయ ఫలములు కలిగి ఆత్మానుసారముగా నడుచుకున్నట్టు మిగిలిన తొమ్మన్నగురిని కూడా జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారు అడుగుతున్నారు, పది మంది శుద్ధులయ్యారు కారా, మిగిలిన ఆ తొమ్మన్నగురు ఎక్కడా అని అడుగుతున్నాడు యేసు ప్రభు వారు. ఎక్కడ ఉంటారు? బహుశా దేవునిని విశ్వసించలేదు, విశ్వసించారు కానీ ఆ వారి విశ్వాసము ఎంతటి విశ్వాసము అంటే వారి యొక్క అక్కరను తీర్చుకోగలిగే విశ్వాసమే కానీ దేవుణ్ణి సంతోషపెట్టి సంతృప్తిపరిచి దేవుని యొక్క మెప్పును అభినందనను పొందే అంతటి విశ్వాసం వారిలో లేదు. ఈ ఒక్కడిలో అయితే దేవుని అభినందన దేవుని సంతోషపెట్టే విశ్వాసం కలిగి ఉన్నాడు, కానీ ఆ తొమ్మండుగురు అయితే విశ్వాసం కలిగి ఉన్నారు. ఆ విశ్వాసం ఎంతవరకు అంటే వారి అక్కరలను తీర్చుకోగలిగే విశ్వాసం అని నేను చెప్పగలుగుతున్నాను. అంతేగాని దేవుని సంతోషపెట్టి సంతృప్తిపరిచి దేవుని అభినందనను పొందుకునే అంతటి విశ్వాసం వారిలో లేదు. ఆ తొమ్మండుగురు ఎక్కడంటే దేవుని పరిపూర్ణంగా విశ్వాసము చూపించలేకపోయారు. ఆ తొమ్మండుగురు ఎక్కడంటే దేవుణ్ణి మహిమపరచలేకపోయారు. ఆ తొమ్మండుగురు ఎక్కడంటే దేవునికి కృతజ్ఞతాస్తు తెలియపరచలేకపోయారు. ఆ తొమ్మండుగురు ఎక్కడంటే దేవునికి విధేయత చూపించలేకపోయారు. మరి ఎక్కడ? దేవుని దగ్గరికి రాలేదు, ఆత్మానుసారంగా నడవలేదు అంటే వారు ఎట్టి విధమైన నడిపింపు కలిగి ఉన్నారంటే మరి ఎక్కడికి వెళ్ళారో బడికి వెళ్ళారో బైబిల్ గ్రంథము తెలియపరచలేదు. అయితే దేవుని దగ్గరికి రాలేదు, ఆత్మానుసారంగా నడిచి అంటే వారు లోకంలోనికి వెళ్ళిపోయారనే దాని అర్థం. శరీరానుసారంగా వారు ముందుకు నడుచుకొని జీవించడానికి వెళ్ళిపోయారనే దాని అర్థమని మనము గమనించాలా, గుర్తించాల ప్రియ విశ్వాసి. చాలామంది ఆ తొమ్మండుగురు ఎట్టి రీతిగా దేవుని కార్యమును పొందుకొని కృతజ్ఞత లేకుండా దేవుని యొద్దకు రాకుండా దేవుని మహిమపరచకుండా దేవుని సంతోషపెట్టి సంతృప్తిపరిచే విశ్వాసం కనపరచకుండా విధేయత కనపరచకుండా ఏ రీతిగా లోకంలోనికి వెళ్ళిపోయారో పొందిన మేలును మర్చి అట్టి విధానమైనటువంటి అట్టి విధమైనటువంటి విశ్వాసులే నేటి సంఘాలలో అధికముగా ఉన్నారు. గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను కని పెంచి పోషించి పెద్ద చేసి స్థిరపరిచి నీకు ఒక జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకే కృతజ్ఞత చూపలేనటువంటి బిడ్డలు మీలో లేరా? విధేయత చూపించలేనటువంటి వారు మీలో లేరా? తల్లిదండ్రులకు సంతోష పెట్టేవారు మీలో లేరా? ఒకసారి గమనించుకోవలసినటువంటి పరిస్థితి. ఆ తొమ్మండుగురు వలె సంఘంలో అనేక మందిగా ఉంటున్నారు. రెండవది, తల్లిదండ్రులను పక్కన పెడితే పొరుగువారిని కూడా సహాయపడినటువంటి పొరుగువారి ఎడలా కూడా కృతజ్ఞత చూపించలేనటువంటి వారు అనేక మంది మన సంఘంలో లేరా? నీ చదువులలో, నీ స్థిరపాటులో, నీ వివాహంలో, నీ ఉద్యోగంలో సహాయపడిన నీ యొక్క స్నేహితులు కానీ, నీ సహాయపడిన మరి పెద్దలు కానీ, గురువులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ అనేక మంది నీ జీవితంలో తీర్చిదిద్దటంలో ఎంతోమంది సహాయపడ్డారే, వారి ఎడలా కూడా కృతజ్ఞత లేనటువంటి విధంగా వ్యవహరించేవారు స్వార్థపరులు సంఘంలో లేరా? ఈ తొమ్మన్నగురు వలె తల్లిదండ్రులకు కృతజ్ఞత చూపించలేని వారు, పొరుగు వారికి కృతజ్ఞత చూపించలేని వారు, అదే క్రమంలో మూడవది దేవుని ఎడలా కూడా కృతజ్ఞత చూపించలేని వారు దేవుని కార్యాలను అనుభవిస్తారు, కోరుకుంటారు, అనుభవిస్తారు. కానీ ఈ తొమ్మండుగురు వలె తిరిగి దేవుని మహిమపరిచేవారు ఎవరున్నారు? దేవునికి కృతజ్ఞత తెలియపరిచేవారు ఎవరున్నారు? దేవుణ్ణి విశ్వసించేవారు ఎవరున్నారు? దేవునికి పరిపూర్ణంగా విధేయత సాష్టాంగపడి సంపూర్ణ విధేయత కలిగి జీవించేవారు ఎవరున్నారు? తొమ్మండుగురు వలె అనేక మంది సంఘాలలో ఉంటున్నారు. దయతో వారు ఈ దినాన ఈ లేఖన భాగాన్ని ఒకసారి ధ్యానం చేస్తున్నప్పుడు ఈ ధ్యానం ద్వారా మిమ్మల్ని మీరు సరిచేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. పరీక్షించుకోండి, పరిశీలన చేయండి, నేను ఎట్టి రీతిగా నడుస్తున్నాను. చెప్పాను కదా, ఆర్థిక పరంగా ప్రజలను విభజిస్తే మూడు రకాలుగా ఉంటారు. ఆరోగ్యపరంగా మనుషులను విభజిస్తే, ప్రజలను విభజిస్తే మూడు రకాలుగా ఉంటారు. విద్యాపరంగా విద్యార్థిని విద్యార్థులను విభజిస్తే మూడు రకాలుగా కేటగిరీలుగా విభజించవచ్చు. అలాగే బైబిల్ నేపథ్యంలో ప్రజలను విభజిస్తే నాలుగు కేటగిరీలుగా వస్తాయి.
అయితే ఆ నాలుగు కేటగిరీల్ని కూడా రెండు కేటగిరీలుగా మనము విభజించగలిగితే శరీరానుసారముగా జీవించేవారు ఆత్మానుసారముగా జీవించేవారు. ఈ పది మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. అయితే ఆ కుష్ఠవ్యాధి వారిని ఐక్యపరిచింది, లేదా వారు రెండు వర్గాలుగా ఉండేవారు. అయితే బాగైన తర్వాత శుద్ధులైన తర్వాత కూడా రెండుగా అయిపోవడం మనం చూడాలి. అయితే ఆ విషయాన్ని కూడా గుర్తెరిగని మనుషులందరూ సమానులే, ఐక్యముగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఏ స్థితిలో ఉన్నను సరే, ఎచ్చటి వారైనను ఎవరైనను కలిసి జీవించడానికి, అందరూ ఐక్యతతో ఉండడానికి ప్రయత్నం చేసి జీవితంలో ముందుకు సాగాలి. ఇది ఒక విషయం. అయితే రెండవ విషయం, మనము ఎట్టి విధముగా మన యొక్క నడవడిక లేకపోతే మన జీవితం ముందుకు సాగుతుంది. ఆత్మీయానుసారముగా జీవిస్తున్నామా లేకపోతే శరీరానుసారముగా జీవిస్తున్నామా? ఈ తొమ్మడుగురు అయితే శరీరానుసారముగా జీవించారు దేవుని యొక్క మేలును పొందుకొని. కానీ ఒకడైతే పొందిన మేలును బట్టి ఆత్మీయానుసారంగా జీవించడానికి ముందుకు వచ్చాడు. అదే గలతీ పత్రికలో ఈ దినాల పత్రికా పాఠ్య భాగంలో పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. 5వ అధ్యాయము 16 నుంచి 24 వచనాల లేఖన భాగంలో శరీర క్రియలు అనేకమైనవి అక్కడ 15 విషయాలు తెలియపరిచాడు. అయితే పౌలు చెప్తున్నాడు, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా మీరు నడుచుకునడి. ఆత్మానుసారంగా నడుచుకున్నవాడు శరీర క్రియలను నెరవేర్చడు అని తెలియపరుస్తున్నాడు. నిజమే, అట్టి విధముగానే ఈ దినాన ఈ యొక్క అన్యుడైనటువంటి సమరయుడు పౌలు చెప్పిన విధముగానే 10 మంది శుద్ధులైనటువంటి ఆ సంఘటనలో తిరిగి వచ్చినటువంటి అన్యుడు సమరయుడైనటువంటి వాడు శరీరానుసారముగా శరీర క్రియల వైపుకు మొగ్గు చూపుక ఆత్మానుసారముగా నడుచుకొనుచు దేవుని చెంతకు వచ్చాడు. శరీర క్రియలకు పాల్పడడానికి లోకంలోనికి ముందుకు వెళ్ళిపోలేదు. ఆత్మఫలం ఏమనగా 9 విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రేమ, దేవుని ప్రేమించాడు. సంతోషము, మహిమ పరుస్తూ గొప్ప శబ్దంతో సంతోషము కూడా కలిగి ఉన్నాడు. సంతోషం అనే ఆత్మఫలము. దీర్ఘశాంతము, ఇంతవరకు అతగాడికి ఆ కుష్టి వ్యాధి చేత సమాధానము శాంతము అనేది తనలో తాను లేకుండా జీవించాడు ఆందోళనతో. దీర్ఘశాంతము అనే ఆత్మఫలము కలిగి ఉన్నాడు. సాత్వికము, చక్కగా సాష్టాంగ పడుటలో తన యొక్క సాత్వికాన్ని కూడా తెలియపరిచాడు. ఇలాంటి అనేకమైన ఆత్మీయ ఫలాలు కలిగి ఆ ఒక్కడు ఆత్మానుసారంగా జీవించగలిగాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు పొందుకున్న మేలును బట్టి నీవు ఎలా జీవించగలుగుతున్నావు? దేవుని బిడ్డమని చెప్పుకుంటూ దేవుని మేలును పొందుకొని లోకంలోకి వెళ్ళి జీవిస్తున్నావేమో, ఈ దినానైనా సరే ఒక్కసారి సరి చేసుకొని పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, సంపూర్ణమైనటువంటి విధేయత, దేవుని మహింపరిచే విధముగా, దేవునికి కృతజ్ఞత కలిగించే విధముగా మనము ఆత్మానుసారముగా జీవించే వారముగా ముందుకు కొనసాగాలి. అలాగ ఈ యొక్క వ్యక్తి జీవించాడు కాబట్టే ఆత్మానుసారముగా జీవించాడు, శరీర క్రియలకు పాల్పడలేదు. ఆత్మానుసారముగా జీవించాడు, ధర్మశాస్త్రములకు లోబడలేదు. ఆత్మానుసారముగా జీవించాడు, శరీర క్రియల వైపు మొగ్గు చూపించలేదు. ఆత్మానుసారముగా జీవించాడు, ఆత్మీయ ఫలాలు కలిగి ఉన్నాడు. ఆత్మానుసారముగా జీవించాడు, శరీరమును దాని ఇచ్ఛలను అలాగే యొక్క దురాశలను సిలువ వేశాడు. ఆత్మానుసారముగా నడిచి పౌలు చెప్పిన మాదిరిగా దేవుని దగ్గరికి వచ్చాడు. తద్వారా పరలోక రాజ్యమును స్వతంత్రించుకునేవాడిగా ముందుకు సాగాడు. నీవైతే ఎట్లా నడుచుకుంటున్నావు? శరీరానుసారంగా నడుస్తున్నావా, ఆత్మానుసారంగా నడుస్తున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకొని దేవుని బిడ్డగా చెప్పుకుంటూ ఆత్మానుసారంగా నడిచి పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటే దేవునికి ఎంతో సంతోషము, నీకు ఎంతో ధన్యత. అట్టి విధముగా నీవు, నీ కుటుంబము, నీ సంఘము జీవించాలి, నడవాలి, నిత్యరాజ్యాన్ని పొందుకోవాలని నేను ఆకాంక్షిస్తూ అట్టి విధముగా కోరుకొనుచు. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మీ అందరికీ చూపించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కృప కనిక్రమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభు, మా దేవ, ఈ త్రిత్వకాలం 14వ పరిశుద్ధ ఆరాధన సందర్భముగా మీరు లేఖన భాగాల ద్వారా ఈ ధ్యానంలో మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభు, ఇదిగో మనని మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ లోకంలో లోక ఆశలతో ముందుకు సాగుచున్నామేమో ఆ తమ్మండుగ్రవలే. ఆ విధముగా కాదు కానీ పొందిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ
అయ్యా మనని ఆత్మానుసారమైనటువంటి ఫలములు ఫలిస్తూ ఆత్మానుసారముగా నడిచి అయ్యా నిత్య రాజ్యమును పొందుకునే భాగ్యము ఇదిగో నీ బిడ్డలకు కలుగు చేయండి. అట్టి కృప ఇదిగో వెల్లడపరచండి ప్రభా. ఎవరు ఎటువంటి విధమైన ఆశలతో అక్కరలతో ఉంటున్నారో వారి హృదయ వాంఛలను తీర్చండి ప్రభా. ఇదిగో మనైన వివాహాల గురించి ఎదురు చూస్తున్న బిడ్డలు వారికి వివాహాలు జరిగింపచేయండి. గర్భఫలముల గురించి ఎదురు చూస్తున్న బిడ్డలు గర్భఫలాలు దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు దయచేయండి. గృహములు లేక బాధపడుతున్న వారికి గృహాలు దయచేయండి. ఇదిగో కుటుంబ సమాధానం లేకుండా సమస్యలతో గొడవలతో బాధపడుతున్న నీ సమాధానం వారికి దయచేయండి ప్రభువా. ఇంకనూ ఎవరు ఎటువంటి విధమైన అక్కరలతో ఉంటున్నారో ప్రతి విధమైన అక్కర కూడా తీర్చండి. ఎందుకంటే ప్రభువా ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరుస్తారు కాబట్టి. అయ్యా ఇన్నాళ్ళు మీరు పెంచారు, పోషించారు, కాపాడారు, సంరక్షించారు, వందనాలు. రానున్న కాలంలో విడవవద్దు, ఎడబాయవద్దు ప్రభువా. ఇదిగో ప్రస్తుతం ఇదిగో సమాజంలో ఉంటున్నటువంటి వైరస్ ఇదిగో మనైన దాని యొక్క తీవ్రతను తగ్గించండి ప్రభువా. బారిన పడిన అనేక మందిని యేసుక్రీస్తు నామములో స్వస్థపరచండి. సేవలు అందించుతున్న డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఆరోగ్యపరమైన సిబ్బంది ఇదిగో మనైన వారికి చక్కని సంరక్షణ దయచేయండి ప్రభువా. ఈ వ్యాధి ప్రబలకుండా అరికట్టండి ప్రభువా. ఒక్కసారి యెహోవా రాపాని పిలువబడినటువంటి దేవ నీ కృప కొలది ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క వైరస్ బారి నుండి తప్పించి సంరక్షించి సజీవుల లెక్కలో ఆరోగ్యంతో ఉంచమని మనం చేసుకున్నాం తండ్రి. మరి ఒకసారి నీ చిత్తమైతే మరి ఒక వారం ఈ రీతిగా కలిసి నిన్ను స్తుతించే అవకాశం మాకు దయచేయండి. అంతవరకు కూడా నీ బలిష్టమైన చేతుల క్రింద దేన మనసు కలిగి జీవించే బ్రతుకులలో ముందుకు నడిపింపచేయమని ఈ దినదీములతో దీవింపచేయమని యేసు ఘనమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నిజంగా పరలోకమందు నెరవేరినట్టు భూమి అందును నెరవేరిన గాక. మన దిన ఆహారం మగడి దయచేయము. మనల ప్రాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రాధములను క్షమించము. శోధనలోనికి తేకాదుటను తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము, సకల ఆశీర్వాదాలు, దీవెనలు మీకును మీ కుటుంబాలకి సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.